ఆయన హెచ్చవలసి ఉన్నది. ప్రేక్షకులకు మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇది వాక్యానికి సమయం. ఎప్పట్లాగే పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు వాక్యాన్ని బోధిస్తారు. ఈ రోజుల్లో ఏ సంఘస్థులైనా కూడా మార్తమ్ముల్లాగా తయారవుతున్నారు అని అక్కడక్కడ వినబడుతూ ఉంది. తమ దైవ సేవకులకు కానీ తమ మందిరాలకు కానీ అందుబాటులో ఉండనంతగా బిజీ అయిపోతూ ఉన్నారు. అంతేకాదు ఒకరిద్దరు మరియమ్మ లాంటి వాళ్ళను కూడా డిస్టర్బ్ చేయాలి అని చూసేవారుగా కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. వాక్య ధ్యానం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ధ్యానంలో పాలు పంపులు పొందమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ పక్షానగా నిలబడుతున్న మీ దాసుని బలపరచండి ప్రభ. వింటున్న వారందరినీ నాయన వాక్యం వెలుగు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మహిమ గ్రంథ ప్రభాలు నీ నామాన్ని సమర్పించుకుంటూ యేసు నామములను ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. వెల్కమ్ టు హీ మస్ట్ ఇంక్రీస్, ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూడకుండా వినకుండా ఫస్ట్సారి మొట్టమొదటిసారి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మిగతా ఎపిసోడ్స్ అనగా ముందు ప్రసారమైనటువంటి ఆ ఎపిసోడ్స్ మీరు కావాలంటే యూట్యూబ్స్ లింక్స్ ద్వారా, టెడ్డీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే గిడియోన్ మిషన్ చర్చెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా కానీ మీరు చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రభు కృపను బట్టి నేను ఇస్తున్నటువంటి సందేశము సుమారు 90వ సందేశము. ఈ మధ్యలో దైవజనులు పాస్టర్ శేఖర్ బాబు గారు, పాస్టర్ యెహోషువా గారు కూడా 2-3 సందేశాలు ఇచ్చారు. కనుక ఈ కార్యక్రమాలు ఏవి మిస్ చేయొద్దని, మిస్ చేసుకోవద్దని, వీటి గురించి మీ అభిప్రాయాలు తెలియజేయాలని, అంతేకాకుండా తరచుగా వింటూ వీటిలో ఇంకా ఏదైనా దేవుడు మాట్లాడినటువంటి అనుభవాలు ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయాల్సిందే కోరుతున్నాం. రండి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 2:47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన వివేకానికి ఆయన సమాధానాలకి ఆశ్చర్యపోయారు. ఆయన మాటలు, ఆయన అనగా యేసు, యేసు మాటలు దేవాలయములో విన్న వారందరూ, యేసు మాటలు పస్కా పండగ సమయంలో విన్న వారందరూ, యేసు మాటలు ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఆయన ప్రత్యుత్తరాలు. నా తర్జుమాలో రాయబడింది, ఆయన మాటలు విన్న వారందరూ ఆయన వివేకానికి ఆయన సమాధానాలకి ఆశ్చర్యపోయారు. హిజ్ ఆన్సర్స్, ఆయన యొక్క సమాధానాలు, ఆయన యొక్క జవాబులు, ఆయన యొక్క ప్రత్యుత్తరాలు ఆశ్చర్యపరిచేటువంటి, ఆలోచన కలుగజేసేటువంటి ఆయన యొక్క సమాధానాలు. మానవ జీవితంలో కూడా అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు అంటే సమస్యలు. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అని మనం ఆలోచిస్తాం. భూలోకము నిండా ప్రశ్నార్థకాలు కనిపిస్తే, క్వశ్చన్ మార్క్ కనిపిస్తే, పరలోకం మొత్తం ఆశ్చర్యార్థకాలు లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్స్ కనిపించే అవకాశం ఉంది. అంటే ఈ గుర్తులు, ఈ భాషలకు సంబంధించినవి భూమి మీదే కదా, మళ్ళీ పరలోకంలో ఎలా కనిపిస్తాయని దయచేసి ప్రశ్నించొద్దు. నా మాటల యొక్క ఉద్దేశం మీరు దాన్ని అక్షార్థంగా కాకుండా ఆత్మీయంగా అర్థం చేసు. భూలోకం అంతా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తాయి, ప్రశ్నార్థకాలు కనిపిస్తాయి, ప్రశ్నల గుర్తులు కనిపిస్తాయి, కానీ పరలోకంలో ఒక్క ప్రశ్న గుర్తు కూడా మీకు కనిపించదు. పరలోకంలో కనిపించేది కేవలము ఆశ్చర్యార్థకాలు మాత్రమే, ఎక్స్క్లమేటరీ మార్క్స్ మాత్రమే కనిపిస్తాయి. దీనికి రెఫరెన్స్ ఎక్కడుంది, రెఫరెన్స్ చెప్పండి అంటే నేను చెప్పలేను. జనరల్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ మాత్రమే. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యం నుంచి ఆలోచిస్తున్నాం. యేసు యొక్క ఆశ్చర్యపరిచేటువంటి ప్రత్యుత్తరాల గురించి. ఉత్తరము అనేటువంటి మాటకి ప్రత్యుత్తరము అనేది వ్యతిరేక పదంగా మనకు కనిపిస్తుంది. సరే, మనం ఏదేమైనప్పటికీ మనం భాషాపరంగా ఆలోచించడం లేదు, కానీ అదే లూకా సువార్త 4:22 మనం గమనించినట్లయితే నజరేత్ మేనిఫెస్టో అనేటువంటి చెప్పబడినటువంటి బైబిల్ పండితులు చెప్పేటువంటి ఒక వాక్య భాగం కనిపిస్తుంది. 4:22. అప్పుడందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా. చాలండి, అందరూ ఆయనను కొనియాడారు.
ఆయన నోట నుండి వచ్చిన చక్కని మాటలను బట్టి ఆశ్చర్యపడ్డారు. యేసు మాటలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే యేసుకు ఒక పేరు ఒకటి ఉంది, ఆయన పేరు ఆశ్చర్యకారుడు. ఆయన ప్రతి మాట్లాడేటువంటి మాట అయినా, ఆయన వేసే ప్రశ్న అయినా, ఆయన ప్రశ్నకి ఇచ్చేటువంటి జవాబు అయినా కానీ ఆశ్చర్యంగా ఉంటాయి. మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి జ్ఞానంతో, సంపూర్ణమైన దైవ జ్ఞానముతో ఆయన మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మానవ జ్ఞానములో ఉన్నవారు దీన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేది ఆయన హిస్ ఆన్సర్స్. హీ ఆన్సర్స్ ఓకే, బట్ హిస్ ఆన్సర్స్ మూడు సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు యొక్క ఆశ్చర్యపరిచేటువంటి ప్రత్యుత్తరాలు, జవాబుల యొక్క సందర్భాలు. మొట్టమొదటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి లూకా సువార్త 2:48-49. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడేరి. ఆయన తల్లి, మారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు, నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎదుగరా? చాలే, వారితో చెప్పాను. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఆశ్చర్యపరిచేటువంటి ఆయన జవాబులు, ఆశ్చర్యపరిచేటువంటి ఆయన ఆన్సర్స్ లేకపోతే ప్రత్యుత్తరాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి సందర్భం, దేవాలయంలో ఆయన తప్పిపోయాడు. దేవాలయంలో ఎలా తప్పిపోయాడు అని అడగొద్దు. కారణం ఏంటంటే వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు, గుంపులు గుంపులుగా ముందు వెళ్ళిపోయారు. గుంపులో యేసు ఉన్నాడు అనుకున్నారు, 12 సంవత్సరాల యేసు ప్రభు ఉన్నాడని భావించి వాడితో కలుసుకుంటాడు కదా అని 3 రోజుల ప్రయాణము ముందుకు సాగిన తర్వాత వెతుక్కుంటే యేసు కనిపించలేదు. వీళ్ళని విచారించుండొచ్చు, ఏది మా బాబేడి అని అడిగి ఉండొచ్చు. కానీ ఎవరో చెప్పిన దాన్ని బట్టి తిరిగి దేవాలయానికి వచ్చారు. దేవాలయంకి వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినట్టు విషయం, ఈయన ఎక్కడో పడుకొని నిద్రపోతున్నాడని కాదు, లేకపోతే ఏదో చేస్తున్నాడని కాదు, అక్కడ చేయమన్నమాట. ఆయన కొంతమందితో, లేకపోతే శాస్త్రులు పరిసయ్యులతో, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడాన్ని చేస్తున్నాడు. వాళ్ళు దీన్ని చూసి షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. సాధారణంగా 12 సంవత్సరాల వయసులో అల్లరి చిల్లర పనులు చేస్తూ, తులిపిచాస్టులు, పిచ్చిచాస్టులు, వెరిచాస్టులు చేస్తూ గడిపేటువంటి వయసులో ఈ ప్రత్యేకమైనటువంటి బాలుడు, ఈ వండర్ బాయ్ చేస్తున్నటువంటి పనిని మనం కొద్దిగా ఆలోచించాలి. ఇలా చేయడానికి కారణం ఏంటి, ఆయన జవాబు ఏంటో చూద్దాం. ఆయన తల్లిదండ్రులు అన్నారు, ఇదిగో నా కుమారుడా, మేము వర్రీ అవుతున్నాం, మేము ఆందోళన చెందుతున్నాం, నువ్వు ఏమైపోయావా అని. కానీ యేసు ఇచ్చినటువంటి జవాబు చూడండి, మీరు నన్ను ఎందుకు వెతికారు? నన్ను వెతకాల్సిన అవసరం లేదు, నేను తప్పిపోయేవాడిని కాదు. నేను మీకు దొరికిన వాడినే కానీ తప్పిపోయే అవకాశం నాకు లేదు. నన్ను ఎందుకు వెతికారు? నా తండ్రి ఇంటిలో నేను ఉంటానని మీకు తెలియదా? నా తర్జుమాలో అంటే దాని అర్థం ఏంటంటే, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మై ఫాదర్, అంటే నా తండ్రి ఇంట్లో, అంటే దేవాలయం, దేవాలయాన్ని ఉద్దేశించి తండ్రి ఇల్లు అన్నాడు. ఏ పిల్లవాడు కూడా తన మందిరాన్ని ఉద్దేశించి ఇది నా తండ్రి ఇల్లు అని అనరు. అది మా ఇల్లు, ఇది మా ఇల్లు, ఆ అపార్ట్మెంట్లో పలా నంబర్ ఇల్లు మా ఇల్లు అని చెప్పుకుంటారు. కానీ యేసు చెప్పిన మాట నా తండ్రి ఇంట్లో, తండ్రి ఇంట్లో ఒకటి, రెండోది తండ్రి పనుల మీద ఉండడం. ఫాదర్స్ బిజినెస్, బిజినెస్ అంటే వ్యాపారం అని కాదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన తన ఒక విదేశీయుడైన నా స్నేహితునికి విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఏంటి కార్డు అని అడిగాడు. నేను అన్నాను బిజినెస్ కార్డు అన్నాను. నేను బిజినెస్ కార్డు అనేసరికి అతనికి, ఆ విదేశీయునికి అర్థమైంది, ఈ దైవజనుడు సీరియస్ అయిపోయాడు, చాలా కోప్పడ్డాడు. ఏంటి నా విజిటింగ్ కార్డు ఇస్తే బిజినెస్ కార్డు అన్నావేంటి, నేను బిజినెస్ చేస్తున్నానా ఏంటి అని. భాషాపరంగా మనం కొన్ని అపార్థాలు చేసుకుంటున్నాం, అలా చేసుకోవడానికి వీల్లేదు. భాషను విశాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశం అతను వ్యాపారం చేస్తున్నాడని కాదు, దాని అర్థం బిజినెస్ అంటే పని అర్థం, పని అని అర్థం. ఇక్కడ కూడా నేను మా ఫాదర్స్ బిజినెస్ అనగా కొయ్య పని లేకపోతే వడ్రంగి పని ఆ దాని మీద ఉన్నానని కాదు ఆయన మాట్లాడే ఉద్దేశం. తనను పంపినటువంటి అదృశ్యుడైనటువంటి తండ్రి, త్రిత్వంలో మొదటివాడు అని చెప్పదగినటువంటి యెహోవా దేవుని యొక్క పని మీద తనున్నాడు.
ఆయన పని ఎక్కడ చేస్తున్నాడంటే దేవాలయంలో చేస్తున్నాడు. ఆయన పని ఎక్కడ చేస్తున్నాడంటే సమాజ మందిరంలో చేస్తున్నాడు. ఆయన పని ఎక్కడ చేస్తున్నాడంటే పట్టణాల్లో గ్రామాల్లో చేస్తున్నాడు. ఆయన పనిని మనం ఎక్కడైనా చేయొచ్చు. యేసు ఆయన పనిని నాలుగు చోట్ల చేశాడు. ఒకటి దేవాలయంలో చేశాడు, రెండోది సమాజ మందిరంలో చేశాడు, మూడోది ఆయన పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ చేశాడని రాయబడింది. దేవుని పని చేయడానికి అనేకమైన అవకాశాలు, అనేకమైన స్థలాలు ఉన్నాయి. పలాని స్థలములో మాత్రమే చేయగలము దేవుని పని అన్నానికి వీల్లేదు. స్థలాలకు అతీతంగా కూడా, అనగా సమయానికి అతీతంగా కూడా మనం దేవుని పని చేయొచ్చు. సమయమందును అసమయమందును అన్నట్టుగా స్థలమందును అస్థలమందును, అనగా స్థలానికి అతీతమైనది, సమయానికి అతీతమైనది, శక్తికి అతీతమైనది దేవుని సేవ అని అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ వీటిలోకి ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు కానీ, ఒకటి, నంబర్ వన్, ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆయన జవాబు. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పింటాను, ఒకచోట పెద్ద కటౌట్ లేకపోతే పెద్ద బోర్డు ఉండిందంట, జీసస్ ఈజ్ ద ఆన్సర్. దాని కింద ఎవరో ఒక అతను రాశాడంట, ఇఫ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఏసే జవాబు అయితే ఇంకా ప్రశ్నే లేదుగా. ఏసే జవాబు అంటున్నప్పుడు సమస్య లేదు, ఏసే ఆరోగ్యం అంటున్నప్పుడు అనారోగ్యానికి అవకాశం లేదు, ఏసే ఆశీర్వాదం అంటున్నప్పుడు ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు, ఏసే స్వస్థత అంటున్నప్పుడు అనారోగ్యానికి అవకాశం లేదు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటి మాటలు, ఒకటి మొట్టమొదటి విషయం, ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆయన జవాబు. ఒకటి, ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆయన జవాబు. నేను నా తండ్రి ఇంట్లో ఉండాలి, నా తండ్రి ఇంటి పనుల మీద ఉండాలి, అనగా తండ్రి ఇల్లు అప్పుడే చెప్పలేదు, ఆయన ఆవేశపడిపోయి ఇది దొంగల గుహలాగుంది, ఇది వ్యాపారపుట్టిల్లులాగుంది, తండ్రి ఇల్లు అని అప్పుడు తన బాల్యంలో 12 సంవత్సరాల వయసులో చెప్పినటువంటి యేసు ఇంకొక 18 సంవత్సరాల తర్వాత దేవాలయంలోకి వచ్చినప్పుడు దాన్ని వ్యాపారపుట్టిల్లుగాను దొంగల గుహగాను గుర్తించాడు. ఏ ఆలయము తండ్రి ఇల్లుగా ఉండబడాల్సినటువంటి ఆలయము వ్యాపారపుటిల్లుగా దొంగల గుహగా మారడం ఎంతో విచారకరం. ఈ రోజుల్లో కూడా అనేక మందిరాలు, అనేక స్థానిక మందిరాలు, ప్రార్థనా మందిరాలు దొంగల గుహలుగా, వ్యాపారపుటిల్లుగా మారిపోయినాయి. ఇది విచారకరమైన విషయం. కానీ నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని మార్కు సువార్త 11:17 రాయబడింది. కానీ ప్రార్థనా మందిరాలు వ్యాపార స్థలాలుగా మారడం, అక్కడే పుస్తకాలు అమ్ముకోవడాలు, అక్కడే పెన్స్ లేకపోతే అక్కడే ఇంకా ప్రొవిజన్ సంబంధమైనటువంటి వస్తువులు, అక్కడే క్యాసెట్లు, అక్కడే బుక్స్, ఇలా రకరకాలు అమ్ముకోవడం, దాన్ని కూడా అనగా దేవుని మందిరాన్ని మనం వ్యాపారపుటి ఇల్లుగా మార్చడం విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆయన యొక్క జవాబు. తర్వాత వచనాలు రాయబడింది, 50వ వచనంలో రాయబడింది, ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయారు అనేటువంటి సంగతిని మనం అక్కడ చూస్తున్నాం. యేసు మాటలు ఆశ్చర్యపరుస్తాయి, యేసు జవాబులు ఆశ్చర్యపరుస్తాయి. మనం ఇందాక చదువుకున్నాం లూకా సువార్త 4:22 ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడరు. యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టు ఉందంట. అందుకని ఏ మాట కూడా వ్యర్థంగా ఆయన పలకలేదు, పలకబడిన ప్రతి మాట దాని ఉద్దేశాన్ని నెరవేర్చింది. మనం మాట్లాడే మాటలు 90 మాటలు వ్యర్థమైన మాటలే ఉంటాయి, కానీ యేసు మాట్లాడే 100 మాటలు కూడా అవి ఎంతో ప్రయోజనకరమైనటువంటి మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు మాటలు ఎంతో ప్రత్యేకమైనవి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేరు. యేసు మాటలు అందుకనే మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండో విషయాన్ని, రెండో ఆశ్చర్యం, ఒకటి ఆయన జవాబు, ఆయన ఆలయాన్ని గురించిన ఆయన జవాబు ఆశ్చర్యపరిచింది తల్లిదండ్రుల్ని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, లూకా సువార్త 4:34-35 నజరేయుడైన యేసు మాతో నీకేమి, మాతో నీకేం పని, ఫస్ట్ క్వశ్చన్, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అనేది రెండవ ప్రశ్న. ఇలా రెండు ప్రశ్నలకు యేసు ఇచ్చినటువంటి ఒక క్లుప్తమైన ఒక చిన్న జవాబు 35వ వచనం. అందుకు యేసు ఓరకుండుము, సింపుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి రెండు ప్రశ్నలకి మాతో నీకేం పని, ఆ పనుందిలే నాకు చాలా పనుంది అని వివరణ ఇవ్వలేదు.
రెండవది వాళ్ళు అడిగిన ప్రశ్న, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? అవును నాశనం చేయడానికి వచ్చాను, నేను నాశనం చేస్తాను నేను అని ఆయన చెప్పలేదు. రెండు ప్రశ్నలు కలిపి ఇక మూడవ ప్రశ్న వేయడానికి అవకాశం లేని విధంగా ఒక్క మాట చెప్పాడు, ఊరుకో, అతన్ని వదిలిపో. దేవుని స్తోత్రం. బీకామ్ అండ్ లీవ్ హిమ్. ఆజ్ఞ ఆయన అధికారపూరితమైనటువంటి మాట. ఆయన మాటలు ఆలోచింపజేస్తాయి, ఆయన మాటలు అధికారంతో కూడుకున్నాయి, ఆయన మాటలు అపవిత్రాత్మను దూరం చేస్తాయి, ఆయన మాటలు ఎంతో శక్తి ఉంది. రెండవసారి లేకపోతే ఇక్కడ తర్వాత వచనాల్లో రాయబడింది 36వ వచనంలో, అక్కడ ఫలితం ఏంటంటే అందుకు అందరూ విస్మయం ఉందారు, అంటే ఆశ్చర్యపోయారు. ఎట్టి మాట? వాళ్ళ ప్రశ్నకి, దురాత్మ పట్టిన వాళ్ళ ప్రశ్నకి యేసు జవాబు. వాళ్ళ ప్రశ్న ఆశ్చర్యపరచలేదు, లోకస్తుల యొక్క లేకపోతే దురాత్మ పట్టిన వాని ప్రశ్న ఆశ్చర్యపరచలేదు, కానీ యేసు జవాబు ఆశ్చర్యపరిచింది. యేసు జవాబు కొన్నిసార్లు మౌనమే, ఆ మౌన జవాబు కూడా ఆశ్చర్యపరుస్తుంది. అందుకనే ఒక భక్తుడు లేకపోతే చెన్నై నుంచి సంపాదించిన సిస్టర్ వీణా జెస్సీ గారు రాసినటువంటి పాటలో ఒక మాట అద్భుతమైన మాట కనిపిస్తుంది. అదేంటంటే, నీ మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుము అని. దేవుని యొక్క జవాబు, మౌనము కూడా మనకు ఒక జవాబే. దేవుని యొక్క మౌన జవాబుల్లో దేవుని యొక్క హృదయాన్ని ఎరగడం మనం నేర్చుకోవాలి. సరే, ఏంటి ఎలాగే అనే వివరంలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆ జవాబు ఆశ్చర్యపరిచింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క అధికారాన్ని లేకపోతే ఆయన యొక్క ఆత్మీయ ఆవేశం, ఆవేశం అనగానే మళ్ళీ కోప్పడడం అని కాదు నా ఉద్దేశం, ఆయన యొక్క ఆవేశం. ఆవేశం అంటే ఆవేశించడం అంటే నింపడం అని అర్థం. ఉదాహరణ మీకు ఆ మాట అక్షరార్థంగా ఎక్కడ ఉపయోగించబడిందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుడు యెహోవా ఆత్మ ఆవేశించినప్పుడు అంది. ఆవేశము అంటే మనం ఎంతసేపటి మనకు తెలిసిన అర్థం కోప్పడడం అని, ఆవేశించడం అంటే నింపడం అనే అర్థం. నువ్వు ఊరుకో, వాడిని వదిలిపెట్టిపో, ఇంతకాలం వాడిలో ఉన్నావు, ఇక మీదట వాడిలో ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు మనలో ఉన్నటువంటి దురాత్మను గద్దించి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మ రావాలని కోరుకుంటున్నాడు. మగ్ధలేని మరియలో 7 దయ్యాలున్నాయి, పోయినాయి. 7 దురాత్మలు పోయిన తర్వాత మరీ కఠినమైన మరీ చెడ్డమైన దురాత్మలు వచ్చాయని కాదు రాయబడింది, వచ్చే అవకాశం ఉంది, కానీ మరీలోకి వచ్చింది మాత్రం దేవుని ఆత్మ వచ్చింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ కూడా స్త్రీలు మరే పేరు చెప్పలేదు, కానీ కొంతమంది స్త్రీలు బహుశా మరే కూడా ఉండొచ్చు. వాళ్ళు లేదు అని మీరు నిరూపిస్తే నేనేం చేయలేను, ఒకవేళ ఉండండి, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ అది. అనగా దాని అర్థం ఏంటంటే, నీలో ఉన్న దురాత్మను పోగొట్టి నీలో దేవుని ఆత్మనుంచాలి. నీలో ఏదో పెట్టి, ఏదో ఉంచి, దేనితోనో నింపి నిన్ను ఆవేశింపజేయాలనుకుంటున్నాడు. ఆత్మావేశానికి గురి కావాలి నువ్వు, శారీరక ఆవేశం కాదు, మానసిక ఆవేశం కాదు, నువ్వు ఆత్మావేశానికి గురి కావాలి. అది దేవుని చిత్తం. ఆత్మ నింపుదలకి, ఆత్మ ప్రేరేపణకి గురి కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండో విషయం మనం ఆలోచించిన విషయము, ఆయన యొక్క జవాబు, ఆయన యొక్క ఆత్మావేశాన్ని గురించినట్టు, ఆత్మ నింపుదలను గురించినట్టు జవాబు. అది ఆశ్చర్యపరిచింది. ఒకటి ఆయన ఆలయాన్ని గురించిన జవాబు ఆశ్చర్యపరిచింది, రెండోది ఆత్మావేశాన్ని గురించినట్టు ఆయన జవాబు ఆశ్చర్యపరిచింది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, లూకాసు వార్త 5వ అధ్యాయము 21-22 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం. దేవదూషణ చేస్తున్న ఇతడెవరు? ప్రశ్న ఒకటి. రెండు ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలకి యేసు ఇచ్చిన జవాబు చూడండి. యేసు వారి తలంపులు ఎరిగి, అనగా వాళ్ళ ప్రశ్నల గురించి వివేచించాడు. ఆత్మ వివేచనతో ఇలా మాట్లాడడం ఆరంభించాడు, ఆత్మ వివేచనతో ఇలా జవాబు చెప్పడం ఆరంభించాడు. ఏమి చెప్పాడు చూద్దాం. మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? నీవు లేచి నడవమని చెప్పడం సులభమా? అయితే పాపము క్షమించడానికి భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారని. చాలండి, ఆయన ప్రశ్నలు ఎప్పుడు, ఆయన సమాధానాలు మానవుని ప్రశ్నకు దేవుని కుమారుడిచ్చేటువంటి జవాబు ఆశ్చర్యపరుస్తుంది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇతడెవరు, నువ్వెవరివి అని అడిగినటువంటి ప్రశ్నకి తానెవరో తాను చెప్పుకోలేదు.
కానీ తానెవరో చెప్పకుండా ఆయన ప్రశ్నను ప్రశ్నతోనే ఖండిస్తున్నాడు, ప్రశ్నకు జవాబుగా ప్రశ్నను చెప్తున్నాడు. అనగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ప్రశ్నను ప్రశ్నతోనే యేసుప్రభు ఆయా సందర్భాల్లో ఈ టెక్నిక్ ఉపయోగించాడు, ప్రశ్నను ప్రశ్నతోనే. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలా అడిగినప్పుడు ఏమండి పాపాలు క్షమించడానికి అధికారం, దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను రెండు పనులు చేస్తున్నాను, ఒకటి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాను, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాను. ఈ రెండిట్లో ఏది తేలిక, ఏది సులభం, ఏది ఈజీ అనేసరికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. గమనించండి, మానవుని వేల ప్రశ్నలకు దేవుని దగ్గర జవాబులు ఉంటాయి, కానీ దేవుని యొక్క వేల ప్రశ్నలకి మానవుని దగ్గర ఒక్క సమాధానం కూడా ఉండదు. ఇంతకుముందు కూడా నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, నేను నిన్ను 1000 ప్రశ్నలు అడుగుదును, ఒకదానికి జవాబు చెప్పమని దేవుడు యోబును అడిగాడు. దేవుడు ప్రశ్నిస్తే ఏ మానవుడు సమాధానం చెప్పలేడు. మానవుని పరిమితమైన జ్ఞానముతో మానవుడు ప్రశ్నించుకుంటున్నాడు, దానికి ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటున్నాడు అంతవరకే. మూడో విషయము మనం ఆలోచిస్తున్నాం, మనుష్య కుమారునికి అధికారం ఉంది. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ అథారిటీ ఓవర్ ద ఎర్త్, ఆన్ ద ఎర్త్ అధికారం. ఏం అధికారం? పాపములను క్షమించుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే మూడో విషయం, ఆయన అధికారాన్ని గురించిన జవాబు వారిని ఆశ్చర్యపరిచింది. ఆ కింద వచనంలో రాయబడింది, 26 వచనంలో రాయబడింది, అందరూ నేడు గొప్ప వింతలు చూచితే. చాలండి, మూడు సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను, 2వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలో. ఆయన జవాబులు ఆయన జవాబులు ఇచ్చిన చోటల్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. హిజ్ ఆన్సర్స్ ఆల్వేస్ అస్టానిషస్, హిజ్ ఆన్సర్స్ ఆల్వేస్ వండర్సస్. ఆయన జవాబులు ఎప్పుడు నీకు ఆనందాన్ని, విస్మయాన్ని నీకు కలిగిస్తాయి. ఆయన మాట్లాడాడంటే నీలో తెలియని ఆనందం, నీకు ఆశ్చర్యానికి గురవుతాం. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఆయన అధికారాన్ని గురించినటువంటి జవాబు అది ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. మనం చదువుకున్న మాట, మన మూలమాట, ఆయన జవాబులు. మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో 2వ అధ్యాయంలో 47వ వచనంలో రాయబడిన మాట, ఆయన మాటలు విన్నవారంతా ఆయన వివేకానికి, అనగా ఆయన ప్రజ్ఞకి, అనగా ఇంగ్లీష్లో రాయబడింది అండర్స్టాండింగ్ అండ్ హిస్ ఆన్సర్స్, ఆయన సమాధానాలకి ఆశ్చర్యపడ్డారు. దేవుడిని జీవితంలో ఇచ్చేటువంటి ప్రతి సమాధానానికి నువ్వు కూడా నో కామెంట్ అని చెప్పగలవు. నువ్వు ఏం మాట్లాడలేవు, మంచి మాట్లాడలేవు, చెడు మాట్లాడలేవు, కానీ నువ్వు ఆశ్చర్యపోవడం మాత్రం నీ వంతు అవుతుంది, అవాక్కైపోవడం మాత్రం నీ వంతు అవుతుంది, నోరు తెరవడం మాత్రం నీ వంతు అవుతుంది. ఆయన వండర్ఫుల్ ఆన్సర్స్ ఇస్తాడు, అద్భుతమైనటువంటి సమాధానాలతో నీ జీవితంలో నిన్ను అద్భుతంగా నడిపించబోతున్నాడు. మామూలు సమాధానాలు, సాధారణ సమాధానాలు కాదు. ఇతడెవరు అనదానికి సులభమైన ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వెవరు అని మనల్ని అడిగితే నేను పలాని సేవకుండాను, లేకపోతే నా పేరు పలానిదను చెప్పుకుంటాం. కానీ యేసు ఇతడు ఎవరు, పాపాలను ఎందుకు క్షమించడానికి అని అధికారాన్ని గురించి ప్రశ్న వేసినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి సమాధానం అనేకులను ఆశ్చర్యపరిచింది. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 డిఫరెంట్ కేసెస్, అనగా 1 ఆత్మీయ రోగానికి, 2 శారీరక రోగానికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభు. ప్రపంచంలో వైద్యులందరూ 2 ఒకేసారి ఈ పని చేయలేరు, చేస్తే ఒక్క పని చేస్తారు. కానీ యేసు అనేటువంటి పరమ వైద్యుడు డబల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒక్క దెబ్బకు 2 పెట్టలు అంటే ఇది. యేసు ఇచ్చింది పాపక్షమాపణ ఇచ్చాడు, ఆత్మీయ స్వస్థతను ఇచ్చాడు, అదే సమయంలో శారీరక స్వస్థతను కూడా ఇచ్చాడు. ఆయన కేవలం శారీరక స్వస్థత మాత్రం ఇచ్చే దేవుడు మాత్రం కాదు, అలాగని కేవలము ఆత్మీయ స్వస్థతను మాత్రమే ఇచ్చే దేవుడు కాదు, ఆయన ఆత్మీయ శారీరక స్వస్థతను, ఇంకా మరొక పాయింట్ కూడా ఒకటి ఉంది, మానసిక స్వస్థతను కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎక్కడైనా ఆత్మీయ, మానసిక లేకపోతే భౌతికమైనటువంటి స్వస్థతలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినటువంటి విషయాల్లోకి వచ్చేస్తే, ఆయన ఆశ్చర్యపరిచినటువంటి ఆయన సమాధానాలు, ఆశ్చర్యపరిచినటువంటి ఆయన జవాబులు, అస్టానిష్డ్ లేకపోతే అస్టానిషింగ్ ఆన్సర్స్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన యొక్క సమాధానాలు, 1 ఆయన ఆలయాన్ని గురించినటువంటి ఆ సమాధానము అనేకులను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆలయము ఆరాధన కొరకు మాత్రమే, ఆయన ఆలయము లేకపోతే ఆ పాత్రలో
పరిశుద్ధమైన ఉపకరణాల్లో మద్యము పోసుకొని సేవించడానికి కాదు అని ఒక అన్య రాజుకు తీర్పును విధించాడు. దేవుని మందిరంలో ఉండాల్సిన విశ్వాసులు అనే పాత్రలు, వాటిలో లోక సంబంధమైన మద్యాన్ని పోసి వాడుకోవడానికి, మతపు మద్యాన్ని పోసి వాడుకోవడానికి వీల్లేదు. అలాగైనట్లయితే ఈ రాత్రికి రాత్రే, లేకపోతే త్వరలోనే దేవుని దగ్గర నుంచి శిక్షను అనుభవించే అవకాశం ఉంది. రెండవ విషయం మనం ఆత్మావేశాన్ని గురించినట్టు, వీణ్ణి వదిలిపెట్టి వెళ్ళు, ఇంతకాలం నివసించావు, కాపురం ఉన్నావు, బాగుంది, ఇక మీద ఉండడానికి వీల్లేదు. మనలో ఉన్నటువంటి బలహీనతలను ఆయన గద్దించి ఆయన మనల్ని బలవంతులుగా చేయగలడు. నీలో ఉన్నటి ఏ సమస్యనైనా అనారోగ్యనైనా గద్దించి ఆయన నిన్ను బలవంతుడుగా చేయగలడు. ఆయన ఆత్మావేశాన్ని గురించినట్టు ఆయన జవాబు ఆశ్చర్యపరిచింది. మూడో విషయం ఆయన అధికారాన్ని గురించినటువంటి ఆయన యొక్క జవాబు. కాబట్టి మనందరం కలుముసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువును అడుగుదాం, ప్రభు నాకు అట్టి సమాధానాలు కావాలి, స్వర్గం నుంచి నాకు ఆశ్చర్యపరిచేటువంటి సమాధానాలు కావాలి. ఇంతవరకు మనుషుల దగ్గర నుంచి సాధారణమైన సమాధానాలు పొందుకున్నాను, నీ దగ్గర నుంచి ఆశ్చర్యపరిచేటువంటి అద్భుతమైన ఆలోచింపజేసేటువంటి సమాధానాలు కావాలని కోరుకుంటూ మనం ప్రార్థనలో ఉందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవాతి దేవుడు ఇచ్చేటువంటి ఆన్సర్స్ మనం ఎంతగానో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని చెప్పబడినటువంటి వాక్యం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా గొప్ప తండ్రినికి నన్ను పాదములు కొందనాలు. ఇంతవరకు నాయన నీ యొక్క దైవదాసి మరి అభిషేకించి తండ్రి, నువ్వు చెప్పినటువంటి మాటలు అనేక మందిని ఆశ్చర్యపడ్డారని, అనేక మంది విషమయం ముందరని ప్రభు మా జీవితాల్లో మేము కూడా తండ్రి ఎవరి దగ్గర నుంచి నాయనా, మనుషుల దగ్గర నుంచి ఆన్సర్ పొందకుండా దైవ దర్శనం ద్వారా ప్రభు మేము కూడా ఆశ్చర్యకితులైన స్తోత్రతను ఆన్సర్ పొందుకొని మా జీవితాలు గుండా మేము వారితికి ఆశ్వదింపబడే కృప నాకు మాకు అందరికీ దయచేయండి. వినటువంటి వాక్యాన్ని బట్టి అనేక మంది వారి జీవితాలను మార్చుకుని ప్రభు నీ సన్నిధికి వచ్చే కృపను వారందరికీ ప్రసాదించి మీరే మహిమ పొందుకోమని నా ప్రభును నీ ప్రియకుమారుడని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పనికిను నామ పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఇంకను మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవదీవెనలు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇంకను మీరు వీక్షించి దైవదీవెనలు పొందాలి అంటే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు మీ కొరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క కార్యక్రమంలో లేదంటే వాక్య ధ్యానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. వీటిని మీరు గమనించండి, ఇంకా వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.